नमस्ते तेलंगाणा राष्ट्रंलो कांग्रेस पार्टी पुंजुकुंटुंदी अन्न नेपथ्यंलो शेर्लिंगंपल्ली नियोजकवर्गंलो कांग्रेस पार्टी परिस्थिति एंटी अन्न प्रश्नलु अंदर मदिलो मेदुलुतू उन्नायी। कांग्रेस पार्टीलो चाला मंदी नायकुलु सोंतंगा వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, కొంతమంది పాదయాత్రలు అంటూ ఉన్నారు, కొంతమంది అప్పుడప్పుడు వచ్చి కనిపించి వెళ్తూ ఉన్నారు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్న మైపాల్ యాదవ్ కూడా కనిపించట్లేదు అని చెప్పి చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు బాధపడుతూ ఉన్నారు. ఆయన ఎక్కడున్నాడో ఒకసారి చూపించండి అని చెప్పి మనకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మైపాల్ యాదవ్ గారి దగ్గరికి వచ్చాను, అసలు ఏం జరుగుతుంది శేర్లింగంపల్లి కాంగ్రెస్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. చాలామంది అభిమానులు ఒకటే మాట చెప్తున్నారు, నేను అబద్ధం చెప్పట్లేదు, అవసరమైతే నా ఫోన్ తీసి చూపిస్తాను, పాపం వాళ్ళు పేర్లు చెప్పొద్దన్నారు. చాలామంది వాట్సాప్ కాల్ చేస్తున్నారు, మేబీ రికార్డింగ్ పెట్టుకుంటానో ఏమో. మైపాల్ యాదవ్ ఎక్కడికి వెళ్ళాడు? క్లిష్ట పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కానివ్వండి, చాలాసార్లు మాకు అండగా నిలబడిన మైపాల్ యాదవ్ ఈరోజు కనిపించట్లేదు. ఎవరెవరో పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి వస్తున్నారు అని చెప్పి మైపాల్ యాదవ్ ఎక్కడికి వెళ్ళాడు ఇన్ని రోజులు? కొపి ముందుగా మైపాల్ యాదవ్ ఎక్కడ పోలేదు. ఒక పర్సనల్ పనుల మీద ఒక గుడి కన్స్ట్రక్షన్ చేపిస్తున్నాను. దాంట్లో మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ప్రతిదీ కంప్లీట్గా ఇక్కడే ఉండి చేయాలని ఏదైతే సంకల్పం తీసుకున్నానో దాంట్లోనే అదే వర్క్లో బిజీ ఉన్నాను. పార్టీకి నా అవసరం ఎప్పుడున్నా కానీ ఆ టైంలో ఫస్ట్ వరుసలో కార్యకర్తల ముందు మైపాల్ యాదవ్ ఉంటాడు. ఫస్ట్ నాకు పార్టీ, పార్టీ తర్వాత నా కార్యకర్తలు, తర్వాతనే ఎలక్షన్లు, పోస్టులు, పొజిషన్లు ఇవన్నీ తర్వాతనే. ఏ ఒక్కరికి ఇబ్బంది ఉన్నా, ప్రజలకైనా నా కార్యకర్తలకు ఎవరికి ఇబ్బంది ఉన్నా మొదటి వరుసలో ఉండేది మైపాల్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో. అంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కాబట్టి ముసుగులో గుద్దులాట ఉండకూడదు. మీ కొండాపూర్కి సంబంధించి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నాను, కాబోయే ఎమ్మెల్యే అని చెప్పి కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన మీ మీద కంటెస్ట్ చేశాడు, ఆయన బీజేపీ నుంచి, మీరు కాంగ్రెస్ నుంచి. ఈరోజు ఆయన రాబోతున్నాడు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, రఘునాథ్ యాదవ్. ఆయన కాబోయే ఎమ్మెల్యే అన్న పోస్టింగ్లు తిరుగుతున్నాయి, ఏంటి కాబోతూ ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీగా లేదు. ఇంతకుముందుకున్నంత పరిస్థితి ఇప్పుడు లేవు. ఏదో పారాషూట్లు పట్టుకొని వచ్చి దిగంగానే ఇక్కడ టికెట్లు ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఖచ్చితంగా ఇక్కడ సర్వేలు ఉంటాయి, ఆ సర్వేల ప్రకారంగానే ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే టికెట్లు వస్తాయి. రఘునాథ్ యాదవ్ రాని ఇంకొక వేరే లీడర్లు అని టీఆర్ఎస్ నుంచి కూడా చాలామంది రాబోతున్నారు. కానీ ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ అనేది ఉంది, ఆ సిస్టమ్ ప్రకారంగానే ఏఐసీసీ కానీ, టీపీసీసీ కానీ, ప్రియాంక గాంధీ కానీ అన్ని వాళ్ళ ఆ సర్వేలు బట్టే ఇక్కడ ఎవరైతే సత్తా ఉంటుందో ఆ నాయకునికే ఇక్కడ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎవరో రాని ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాం. పార్టీలోకి ఎవరు రావద్దనేది లేదు. ఇక్కడ బీజేపీ నుంచి కానీ, టీఆర్ఎస్ నుంచి కూడా కానీ ఎవరైనా రావచ్చు. ఇక్కడ మేము ఎవరికి అడ్డుకునేది అయితే ఏమీ లేదు. కానీ ఇక్కడ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రాణమని బతుకుతున్న కార్యకర్తలను మాత్రం విశ్వసిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఏ కార్యకర్త అయినా సరే ఆయనకు ఆయన దగ్గర సత్తా ఉండి ఒకవేళ ఆయన చేయగలుగుతాడు అనే పార్టీ నమ్మితే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందట వచ్చి నిలబడి పనిచేస్తారు. పార్టీ ఆయన కాదు, ఇక్కడ అందరికీ కూడా పార్టీ ఇంపార్టెంట్, అతను కాదని చెప్పి మేము చెప్తున్నాం. సరే, రఘునాథ్ అనే వ్యక్తి మీకు కూడా కొంత సన్నిహితంగా ఉంటాడు, మీ ఇద్దరు కంటెస్ట్ చేశారు కొండాపూర్ నుంచి. ఆయన గతంలో మీ దగ్గరకు వచ్చి నేను పార్టీలో జాయిన్ అవ్వబోతూ ఉన్నాను, నాకు ఈ ఆలోచన ఉందని ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? నాట్ ఓన్లీ మైపాల్ యాదవ్, ఎవరన్నా నాయకుల్ని కలిసినట్టు మీకు ఏమైనా సమాచారం ఉందా? ఫస్ట్ నా దగ్గరకు వచ్చిపోయింది రఘు, దాంట్లో ఏం లేదు, వచ్చిండి అన్న నేను ఇట్లా పార్టీలో జాయిన్ కాబోతున్నాను, పొమ్మిరెడ్డి శ్రీనివాస్ అన్నతోటి జాయిన్ కాబోతున్నాను, ఎట్లా అంటారన్నా మరి మీరేంది పరిస్థితి? గోబాయ్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా జాయిన్ కావచ్చు రా, స్వాగతిస్తున్నాను. కానీ నేను ఆయనకు ఒకటే సజెస్ట్ చేసిన, ఈరోజు నువ్వు వచ్చి ఎలక్షన్స్లో పోటీ చేసి రేపు పొద్దున 15 రోజుల తర్వాత మళ్ళా నువ్వు గెలవకపోతే నువ్వు మళ్ళీ వెళ్ళిపోతే నీ రాజకీయ భవిష్యత్తు ఉండదు, చిన్న ఏజ్ ఉన్నది. పార్టీ టికెట్ కోసం అనేది రాకు, పార్టీకి నువ్వేం సహాయపడతావు అనే దానిలో ఆలోచించుకొని రా అని చెప్పి నేను సజెస్ట్ చేసిన. అతను నేను 100% స్వాగతిస్తున్నాను, నేనేం అడ్డుపడతలేదు అతనికి. ఎందుకంటే యువత కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నది అనేది రఘునాథ్ రూపంలోనే మాకు కనబడుతుంది. ఇంకా చాలామంది రాబోతున్నారు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే బీజేపీలో కూడా మనసు చంపుకొని కార్యకర్తలు తిరుగుతూ ఉన్నారు. ఈ రోజుకి రోజుకి 10 మంది నాకు ఫోన్లు చేస్తారు, అన్న ఈ పార్టీలో మాకు అర్థమవుతలేదు అన్న, ఏం చేయాలన్నా. పొద్దున్న లేస్తే బీజేపీ పార్టీ వాళ్ళు ఈ జై శ్రీరామ్ ఇంకోటి అనేది చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా గోపి నేను చెప్పాలనుకుంటే బీజేపీ షేర్లింగంపల్లికి ఏం చేసిందో మీరు ఒకసారి కను, అసలు ఏదన్నా వాళ్ళ సాక్రిఫైస్ ఏమైనా ఉందా అన్నారు షేర్లింగంపల్లిలో? లేదు కదా. ఏది చేసినా షేర్లింగంపల్లిలో విజయార్ గారు, భిక్షపతి యాదవ్, ఈరోజు భిక్షపతి యాదవ్ గారి పేరు చెప్పుకొని తిరుగుతున్నారు. ఆయన ఏ పార్టీలో ఉండే, ఏ పార్టీ ఎమ్మెల్యే, అతను
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా, వర్క్స్ అనేవి కూడా కాంగ్రెస్ పార్టీ ఆయంలోనే కదా జరిగినాయి. ఈరోజు వాళ్ళు ఏ రకంగా చెప్పుకొని తిరుగుతున్నారు, బిక్షపతి యాదవ్ గారు ఇది చేసిర్రు అది చేసిర్రు. బిక్షపతి యాదవ్ గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఈరోజు ఆయన బీజేపీలో ఉండొచ్చు కానీ అప్పుడు ఎమ్మెల్యే కాదు ఆయన. ఇప్పుడు ఆయన ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యే ఉండే, మా సీఎం దగ్గరనే మా రూలింగ్లోనే ఇవన్నీ డెవలప్మెంట్స్ జరిగినాయి. కానీ అక్కడ ఆయనది ఏమీ లేదు. అక్కడ అంటే శేర్లింగంపల్లి ప్రజలకు బీజేపీ పార్టీ ఏం చేసిందని మీరు ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇదే బీజేపీకి సంబంధించి ముఖ్య నాయకులు, ఒక ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, ఇంకొక ఆయన మీ సమస్య మా పోరాటం అని చేస్తున్నాడు, ఉవ్వా సత్యనారాయణ కూడా యాక్టివ్గా తిరుగుతున్నారు. వీళ్ళంతా నాయకులే కదా, ప్రతిరోజు రోడ్ల మీద ఉంటున్నారు. కాంగ్రెస్ ఎక్కడుంది శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రోడ్ల మీద? నీకు అదే పాయింట్ చెప్పినా. ఇప్పుడు మువ్వా సత్యనారాయణ ఏం చేశాను? సరే తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశం రూలింగ్ ఉన్నప్పుడు ఉండేనా? ఆయన వచ్చింది 2009 ఎలక్షన్లలో, మువ్వా సత్యనారాయణ వచ్చింది. ఆ తర్వాత ఆయన ఏం చేసిండు? ఒకసారి ఎలక్షన్లో పోటీ చేసిండు, బిక్షపతి యాదవ్ గారి మీద ఓడిపోయిండు, కొంత మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత ఆయన పర్సనల్గా వాళ్ళ మామ మీద ఏదో అటాక్ చేసి ఏదేదో జరిగి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత బిక్షపతి యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆ రోజు బిక్షపతి యాదవ్ గారి గురించే చెప్పుకుంటున్నాడు బీజేపీ వాళ్ళు. వాళ్ళకి గత్యంతరం లేదు. ఇంక ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళకి ఇప్పుడు పీజేఆర్ గారు చేసిన పనులు, బిక్షపతి యాదవ్ గారు చేసిన పనులే ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు అక్కడ. ఇంకా వాళ్ళకి ఇక్కడ వాళ్ళేం చేయగలుగుతారు? అంటే రవికుమార్ యాదవ్ అనే వ్యక్తి బిక్షపతి గారి కొడుకు, ఆయన బీజేపీలో కీలకంగా తిరుగుతున్నాడు. మా నాన్న ఏం చేశాడో చెప్పకుండా ఇంకేం చెప్పుకుంటాడు? వాళ్ళ నాన్న ఒక వ్యక్తిగతంగా చాలా మందితో దగ్గరగా ఉన్నాడు, చాలా కార్యక్రమాలు చేశారని చెప్పుకుంటారు కదా ఎవరైనా. చెప్తున్నా, బిక్షపతి యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోపి. ఆయన ఏమి ఆయన సొంతంగా ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆయన గెలిచే పని చేసిండు. ఆయన గెలవకుండా అయితే పని చేయలేదు కదా. ఇప్పుడు ఒకవేళ ఆయన గెలవకపోతే పనులు జరిగేది కాదు. ఈరోజు చెప్పుకునేది లేకపోతుండే ఆయన గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మాస్ వంటి కార్యకర్తలు వేలాది మంది ఆయనను కష్టపడి గెలిపిస్తేనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఉత్తగైతే కాలేదు. సరే, ఇదే బిక్షపతి గారు, ఇదే రవికుమార్ నాయకత్వంలో గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే, ఈ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఒక కీలక డివిజన్ని బీజేపీ గెలుచుకుంది. గంగాధర్ రెడ్డి అక్కడ గెలిచాడు. ఆయన నిలబెట్టి నడిపించింది రవికుమార్ యాదవ్ కదా. ఆయనకి సత్తా లేకపోతే అంత పెద్ద డివిజన్ ఎట్లా గెలుచుకోగలుగుతాడు? బేసికల్గా ఆ ఒక్క డివిజన్ ఏమైందంటే బీజేపీ పట్టున్న డివిజను కొంచెం ఆ ఏరియాలో కొంచెం బీజేపీకి బీజేవైఎం కొంచెం ఆ దాంట్లో ఉన్న వ్యక్తి, ఇంకోటి పాత కార్పొరేటర్ మీద కొంచెం ఏదో బ్యాండ్ నేమ్ ఉండడం వల్ల దాంట్లో వాళ్ళు గెలవడం జరిగింది. కానీ ఇక్కడ సొంతంగా రవికుమార్ యాదవ్ గారు, బిక్షపతి యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు. వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళని వాళ్ళు లోపటి ఈరోజు బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా పెరుగుతూ ఉంటే ఎందుకు పోయినా మేము ఈరోజు అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మీరే చూస్తున్నారు ప్రతిరోజు ఒకరినొకరు వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందుకు మువ్వా సత్యనారాయణ మీద దాడి జరిగింది, ఇప్పుడు మళ్ళీ మొన్న గజ్జల యోగానంద్ మీద దాడి జరిగింది. ఎందుకు జరుగుతున్నాయి దాడులు అంటే అక్కడ పరిస్థితులు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అక్కడ బీజేపీ సిద్ధాంతాల మీద వాళ్ళు పని చేయలేరు. వాళ్ళతోటి కాదు అది, అదే నేను చెప్తున్నాను. సరే, వాళ్ళన్న భౌతిక దాడుల వరకు వెళ్ళి మేమున్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు ఎక్కడ తిరుగుతాడో తెలియదు. జైపాల్ గారు పక్కన తిరుగుతాడు, సత్యం రావని ఈ మధ్య ఒక ఆయన కనిపిస్తూ ఉన్నారు, ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. మహిపాల్ యాదవ్ కొన్ని రోజులుగా అందుబాటులో లేడు. ఎట్లా కనీసం మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని మిమ్మల్ని మీరు ఏదో రకంగా చూపించుకోలేని పరిస్థితుంది కదా శేర్లింగంపల్లి. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎక్కడికి చెక్కుదరలే. కానీ ఒక లీడర్లు అనేది దాంట్లో కొంచెం దాంట్లో డ్రాబ్యాక్ ఉంది, నేను ఒప్పుకుంటా దాంట్లో. ఇప్పుడే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కొంచెం మళ్ళీ పుంజుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు చెప్తున్నా నేను, ఎంతోమంది ముస్లిం మైనార్టీ నాయకులు నాకు కొద్ది ఫోన్ చేస్తున్నారు, మేము వస్తామన్నా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశానికి భవిష్యత్తు ఉంది, లేకపోతే హిందూ ముస్లిం అని కొట్టుకు చావడం తప్పించి ఈ బీజేపీ తోటి ఇంకా వేరేది ఏమీ లేదని చెప్పి ముస్లిం నాయకులు, క్రిస్టియన్ నాయకులు, బీసీలు వీళ్ళందరూ చెప్తున్నారు. ఇంకొక విషయం కూడా, ఇప్పుడున్న లోకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, ఆయన గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆయన మన మా కాన్స్టిట్యూన్సీని ఒక రకంగా ఏం చేశారంటే ఒకటే కమ్యూనిటీ రూల్ చేస్తుంది, వాళ్ళైతేనే గెలుస్తారు. ఒక అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళైతేనే ఇక్కడ గెలవగలుగుతారు, లేకపోతే ఆ కమ్యూనిటీ వాళ్ళే గెలవగలుగుతారు అనేది ఒకటి ఫేక్ క్రియేషన్ తీసుకొచ్చారు. చాలా తప్పు. అసలు నేను అదే చెప్తున్నా, ఆయనకు తెలంగాణతోటి ఆయనకి ఏమున్నది? ఇడ గాంధీ గారికి తెలంగాణ సాధనలో తెలంగాణ కోసం పోతే కొట్టించిన పార్టీ అది టీడీపీ. ఈరోజు అందులో గెలిచి ఈరోజు వచ్చి నేను తెలంగాణ కండవా వేసుకొని తిరిగితే ఆయన మనసులోకి లేదు. ఆయనకు లోపల ఆయన బట్టలిపితే పచ్చ కలర్ వస్తుంది, ఆయన బైకే పింక్ కలరు. కానీ అటువంటి వ్యక్తిని ఈరోజు ఎమ్మెల్యే అని చెప్పి అదే నేను చెప్తున్నా, మన ఆ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకి మీకు దమ్ము ధైర్యం లేదా?
తెలంగాణలో కాదా మీరు మీకు ఆ మాత్రం ధైర్యం లేదా తెలంగాణలోకి అంటే మీరు పోటి చేయలేరా మీకు ఆ సత్తా లేదా అంటే ఈ కాన్సెన్సీ మొత్తం కంప్లీట్ గా ఇంకెన్ని రోజులు 10 సంవత్సరాలు అయ్యింది ఆ మెయిన్ గా కొట్లాడిందే వాళ్ళ మీద ఇప్పుడు ఆయననే ఎమ్మెల్యేని తీసుకొచ్చిడ పెట్టి మీరు ఆయన కింద ఒడిగం చేస్తా అంటే ఇంకా మీ ఇష్టం అది మేమేం చేస్తాం ఈ రోజు మేము క్లియర్ గా మా పార్టీ నుంచి కూడా ఒకటే విషయం చెప్తున్నాం ఆ ఏదైతే నడుస్తుందో ఒక కమ్యూనిటీ ఇక్కడ నిలబడాలి ఆ కమిటీ ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ నిలబడాలంటే మేము డైరెక్ట్ గా నేను పిసిసి ప్రెసిడెంట్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది ఇక్కడ మీరు అట్లాంటి తప్పు మాత్రం చేయకండి అన్న అట్లా వాళ్ళ ఓట్లు లేవు ఇక్కడ వాళ్ళ ఓట్లు ఇక్కడ లేవు నేను క్లియర్ గా చెప్తున్నా ఇక్కడ ఉన్నది కూడా ముస్లిం మైనారిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి క్రిస్టియన్ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి బీసీల ఓట్లు ఎక్కువ ఉన్నాయి కానీ అది ఒక్కటే కమ్యూనిటీ మీద చూపించి ఏదో బూచి చూపిస్తున్నారు మాకంతా ఆ కమ్యూనిటీ బాగా పెద్దగా ఉన్నది ఆ కమ్యూనిటీ వ్యక్తికే ఓట్లు ఇస్తారు అంతలా అని చెప్పి ఒక క్రియేషన్ తీసుకొచ్చారు కానీ అది చాలా 100% తప్పు ఈరోజు నేను క్లియర్ గా చెప్తున్నా మా తెలంగాణ లీడర్ అన్ని పార్టీలలో చెప్తున్నా మీకు సత్తా లేదా చెప్పండి మీకు సత్తా ఉంటే మీ పార్టీలను ఒప్పియండి తెలంగాణకి టికెట్ ఇప్పియండి తెలంగాణతో ఇక్కడ పోటీ చేపియండి తెలంగాణను గెలిపించండి అది ఏ పార్టీ అయినా సరే నేను నేను కాంగ్రెస్ దీంట్లో బీజేపీ టీఆర్ఎస్ అని నేను మాట్లాడతాను ప్రతి ఒక్క పార్టీకి నేను చెప్తున్నాను మా సైడ్ నుంచి ఆల్రెడీ నేను ప్రయత్నం స్టార్ట్ చేసినా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇదే విషయం ఖచ్చితంగా ఈ మాట ఇది ఖచ్చితంగా ఈ లోకల్ వాళ్ళకే టికెట్ ఇవ్వాలి అది తెలంగాణ ప్రాంతం నుంచి ఎవరైనా సరే వాళ్ళు నిలబడవచ్చు పోటీ చేయవచ్చు సరే గతంలో మీరు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారి అవినీతి మీద పోరాటం చేశారు ఓకే కానీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యే మీద చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి చెరువులు కబ్జాలు అని చెప్పి వస్తూ ఉన్నాయి ఆయన అనుచరులు కార్పొరేటర్లుగా ఉన్నోళ్ళు బరి తెగించి రెచ్చిపోతూ ఉన్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి మీరు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేయలేకపోతూ ఉన్నారు ఈ మధ్య తగ్గిపోయింది గతంలో చేశారు నేను ఒప్పుకుంటాను ఈ మధ్య ఏమైపోయింది మైపాలు ఉంటే కొద్దో గొప్ప ఊపి వచ్చేది మైపాలు కూడా సైలెంట్ అయిపోయిన పరిస్థితి ఉంది కదా నేను అదే చెప్తున్నా నాకు 2 ఇయర్స్ నుంచి నేను ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ దాంట్లో ఉండే మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశంతో నేను దాంట్లోకి వెళ్ళి పక్కకు జరగలేకపోయినా ఆ పనులలో నేను ఉండిపోవడం జరిగింది ఖచ్చితంగా ప్రతిసారి మా కార్యకర్తలు మా నాయకులు దేనిపైన వచ్చిన ప్రతి సమస్య మీద పోరాడుతూనే ఉన్నారు ఈరోజు క్లియర్గా చెప్తున్నా వాళ్ళ ఏదైతే గాంధీ గారు ఎంత పార్షాలిటీ ఉందంటే అక్కడ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేటర్ కానీ లేకపోతే వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్లకేమో ఒక తీరుగా చూస్తున్నాడంట ఇక్కడ కొన్ని ఇక్కడ ఏదైతే తెలంగాణకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతేనో వాళ్ళు అందులో చాలా పార్షాలిటీ చూపిస్తున్నాడంట ఫండింగ్ కూడా వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది ఇక్కడ తక్కువ జరుగుతున్నది అదే చెప్తున్నాను నేను ఇక్కడ తీసుకొచ్చింది మెయిన్గా ఏంటంటే మన షేర్లింగంపల్లి మనమే పాలించుకోవాలి అదే నేను ఈరోజు నేను కోరుతున్నాను ఖచ్చితంగా అదే జరగాలని చెప్పి నేను ఈరోజు తీసుకొస్తుంది ఈ ప్రశ్నకు మీరు క్లియర్గా సమాధానం చెప్పాలి మీ కార్యకర్తలు అడిగిన ప్రశ్నలే నేను అడుగుతున్నాను నాకు పర్సనల్గా ఏ వ్యక్తి మీద ఏమీ లేదు వాళ్ళు వాట్సాప్ కాల్లో నన్ను అడిగిన మాట ఏంటంటే జైపాల్ దగ్గరికి వెళ్తే సత్యంరావుకి కోపం వస్తుంది సత్యంరావు దగ్గరికి వెళ్తే జైపాల్కి కోపం వస్తుంది మైపాల్ దగ్గరికి వెళ్తే మిగిలిన ఇద్దరు ముగ్గురికి కోపం వస్తుంది అని మీకు కూడా ఏమన్నా కోపం వస్తుందా వాళ్ళు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళని కలవడానికి వెళ్తే వాళ్ళతో తిరిగితే నేను ఒకటే విషయం చెప్తున్నా గోపి కార్యకర్త దేవుడు లాంటి వాడు మాకు కార్యకర్త లేకపోతే మా లాంటి వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని తిరగలేము అట్లాంటివి ఏమీ లేవు అని ఫేక్ ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీని లాస్ చేయడం జరుగుతుంది ఏ లీడర్కి అట్లాంటివి ఉన్నాయి ఏం కాగ్రెస్ ఇప్పుడు ఎవరైనా టికెట్ పొద్దున టికెట్ వస్తే ప్రతి ఒక్కరు అవసరం పడుతుంది కార్యకర్త అట్లాంటి పనికిరాని ప్రచారాలు ఏదైతే అవతల పార్టీలు చేసుకొస్తున్నారు అది చాలా తప్పు క్లియర్ చెప్తున్నా నా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు చెప్తున్నా ఈరోజు ఏమో వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడతలే ఏ రోజైతే పార్టీ పడిపోయింది జాకి పెట్టినా లేవదు అనే పొజిషన్లోకి చాలామంది మాట్లాడినండి వేరే పార్టీలకు వెళ్ళిన నాయకులు కానీ వాళ్ళందరికీ ఈరోజు నా కార్యకర్త నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు సచ్చినా బతికినా ఇదే కాంగ్రెస్ పార్టీ మాదే అని చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను చెప్తున్నా సెల్యూట్ కొడుతున్నా ఈరోజు ఏ ఒక్కరు దేని కూడా ప్రలోభాలకు పోలే వాళ్ళు ఆ రోజు పోయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఓ యొక్క నాయకుడు కూడా మళ్ళీ వాళ్ళతోటి కండువ కప్పించుకునే లేవు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఆగిపోయినారో వాళ్ళు అట్లా ఆగిపోయినారు పార్టీ రూలింగ్లో ఉండని ఉండకపో అని మేము అన్నీ చూసుకుంటూ వస్తాం ఇప్పుడు పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా బేసికల్గా కార్యకర్తలు ఏం చేస్తారు లేని రోజు కూడా మేము కష్టపడి దాంట్లోనే ఉన్నాం రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి మళ్ళీ అందరూ మా కార్యకర్తలకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మా ఆశ అంటే మైపాల్ గారు కాంగ్రెస్ పార్టీ మీద కొంత అలిగినట్టు కనిపిస్తుంది టీపీసీసీ పదవులకు సంబంధించి జైపాల్ గారికి కార్యదర్శి అనుకుంటా బహుశా వచ్చింది రాష్ట్ర కార్యదర్శి పదవి వచ్చిన తర్వాత అదేంటి నేనున్నాను నన్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని చెప్పి మీరు ఇతరులతో అన్న మాట వాస్తవం కదా అంటే బయట నాకు ఇద్దరు ముగ్గురు చెప్పిన మాట అదేమన్నా అలకుందా కాంగ్రెస్ పార్టీ మీద 100% అబద్ధం
100% అబద్ధం. నేనే చెప్తున్నా, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నీకు స్టార్టింగ్ లోనే చెప్పినా, నేను ఒక పోస్ట్ కోసమో పదవి కోసమో లేను నేను ఇడ. నా కాంగ్రెస్ పార్టీ నేను సత్య మొన్న లాస్ట్ టైం కార్పొరేట్ ఎలక్షన్స్ లో కూడా చెప్పినా, నేను సచ్చే వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. తర్వాత ఈ పోస్టులు వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఇట్లాంటి పోస్టులు పోస్టులతో ఏముంది, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? పోస్ట్ ఉంటేనే వచ్చినావా? పోస్ట్ లేకుండా నా దగ్గరకు వచ్చినావు కదా. వీళ్ళంతా ఏదో ఇప్పుడు పోస్ట్ ఉంటేనే వచ్చారు నా దగ్గరికి. పోస్టు అది కాదు, మనం చేసే ప్రయత్నము మనం ప్రజల కోసం చేసే దాని మీదనే ఉంటుంది, కానీ వేరే ఈ పోస్టుల కోసమో దానికోసమో ఏది జరగదు. అంటే మహిపాల్ గారు ఎవరికో భయపడుతూ ఉన్నారు, రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారని కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరికైనా భయపడుతూ ఉన్నారా, రాజకీయాల నుంచి నిజంగా తప్పుకోవాలన్న ఆలోచన ఏమైనా ఉందా మీకు? నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు మాట్లాడిన గాంధీ గురించి మాట్లాడిన, బిక్షపతి యాదవ్ గారి గురించి మాట్లాడిన, రవికుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడిన, అందరి గురించి మాట్లాడుతున్నాను, నాకేం భయం? ఇప్పుడు ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతిదీ ఎదుర్కొని పోయేటోని నేను. వెనుకకు అడిగేసేది అయితే లేదు, నేను అడిగేసింది దేవుడి దగ్గర. ఆ దేవుడి కోసమని 2 సంవత్సరాలు ఆగిపోయినా, ఆ దేవుడి పని పూర్తి అయింది. అమ్మవారు నన్ను ఎప్పుడు పంపిస్తే నేను అప్పుడు ముందడుగునికి తయారున్నా. అదే రెడీ అవుతున్నాం మా కార్యకర్తలు అందరం రంగంలోకి వస్తాం. ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా వాళ్ళని కూడా కార్యకర్త కింద పనిచేయమంటున్నాం. టికెట్ మీకు సత్తా ఉంటే, మీ సర్వేలలో మీ పేర్లు వస్తే మీకు టికెట్ వస్తుంది, లేకపోతే పని చేయాలి. అది ఎవరికైనా రాని. ఇప్పుడు దాంట్లో నేను కూడా పోటీ చేయడానికి రెడీ ఉన్నా, నేను కూడా రెడీ ఉన్నా. పార్టీ నన్ను నమ్మి నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఆ సత్తా నాకున్నది, వాళ్ళందరికీ కూడా ఉంది. ఇక్కడ ఏమీ ఒక్కరికే టికెట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చెప్పదు. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, మేము యువజన కాంగ్రెస్ నుంచి వచ్చినామండి, పార్టీ సిద్ధాంతాల మీద బతికేటోళ్ళం మేము. ఏదో ఈరోజు ఈ పార్టీలో ఉండే రేపొద్దున ఇంకో పార్టీలోకి పోయేటోళ్ళం కాదు. పార్టీ ఏదైతే సిద్ధాంతం మాకు నేర్పిందో అదే సిద్ధాంతంలో బతికేదే. ఈ కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళకు ఆ సిద్ధాంతం అట్లా ఒంటికి ఎక్కిపోతుంది. ఇప్పుడు మనం ఎవరెవరి గురించి అయితే మాట్లాడుకున్నామో, మీ పార్టీకి సంబంధించి పెద్ద మనుషులు మీతో కలుపుకొని, కొత్తగా వచ్చే వాళ్ళతో కలుపుకొని రాబోయే రోజులు ఏదైనా మీటింగ్ చూడబోతూ ఉన్నామా అందరం? ఖచ్చితంగా నేనే అనుకున్నా, అందరినీ సమయం ఏర్పరిచి అందరిని ఒక తన కూర్చొని ఒకసారి అందరం కలిసి కూర్చుందాం. టికెట్ ఎవరికైనా రాని ప్రాబ్లం లేదు, కానీ ముందు ఉమ్మడిగా మనం ప్రయత్నం చేద్దాం, ప్రజల్లోకి పోదాం. ఇప్పుడు నిరుద్యోగుల గురించి కానీ, రైతుల గురించి కానీ, ఇంకా వేరే ఏవైతే సమస్యలు ఉన్నాయో శనింగంపల్లిలో, వీటిన్ని మీద మనం లోకల్ సమస్యల మీద పోరాడదాం. ప్రతి ఒక్కటి నేను ఒకటే విషయం చెప్తున్నా, లోకల్గా తెలంగాణలోనే ఇక్కడ ఎమ్మెల్యే ఉండాలని నా కోరిక. అది ఏ పార్టీ ఎట్లా అనేది ఎలక్షన్లలో టికెట్లు వచ్చిన తర్వాత మనం పార్టీల కోసం కొట్లాడదాం, కానీ ఈడ మాత్రం టికెట్ మాత్రం తెలంగాణకి రావాలని చెప్పి నేను కోరుతున్నా. ఈ ప్రశ్నకి సమాధానం కలిగి, ఒకవేళ ఇది జరుగుతుందో లేదో ఎవరికి తెలియదు, రాజకీయ పరిణామాలను బట్టి ప్రశ్న అడుగుతున్నాను. సేలింగంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బిక్షపతి గారు, వాళ్ళ కుమారుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తే, ఒకవేళ వాళ్ళకి ఏదన్నా టికెట్ అనౌన్స్ చేస్తే మహిపాల్ మనస్ఫూర్తిగా పనిచేసే పరిస్థితులు ఉంటాయా? నేను ఇప్పటివరకే ఒక విషయం చెప్పిన, పార్టీ నుంచి అటు పోగానే ఇటు రాగానే టికెట్ ఇయ్యదు పార్టీ. సర్వేలు ఉన్నాయి, నిజంగా ఆయనకు గెలవగలుగుతాడు అనే ఉంటే ఖచ్చితంగా టికెట్ ఇస్తే నేను కార్యకర్తనని ఇప్పుడే చెప్పినా మీకు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా మహిపాల్ యాదవ్ ముందటి నుండి పనిచేస్తాడు. నాకు వెనక పోయేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను నేను. ఎవరికి టికెట్ ఇచ్చినా నేను పోటీ చేస్తా, నేను ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తా. నాకు టికెట్ వచ్చినా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి. చివరిగా, పెద్ద ఆలయాన్ని నిర్మించారు ఈ ఏరియాలో, పలానా ఆలయం అంటే అర్ధనారీశ్వరుడి టెంపుల్ అంటే అందరూ అసలు ఏంటి ఇంత అద్భుతం ఏంటి, కలర్ దగ్గర నుంచి ప్రాంగణం వరకు ఇంత యూనిక్గా అసలు అతను ఎలా కట్టగలిగాడు, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయకుండా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మీరు కూడా అమ్మవారి సంకల్పం, శివుని సంకల్పంతోనే ఈ ఆలయం కోసం 2 సంవత్సరాలు నేను కేటాయించాను అన్నారు. అంటే అమ్మవారి దగ్గర బలంగా కోరుకున్నారా ఈ సేలింగంపల్లికి ఎమ్మెల్యేగా అవ్వాలని చెప్పి, లేకపోతే టికెట్ మీకు రావాలని చెప్పి అదే సంకల్పమా? నేను ఒక విషయం చెప్తున్నా గోపి, ఇక్కడ నేను అనుకొని ఏమీ చేయలే. అమ్మవారు మాకు ఆదేశం ఇచ్చింది. ఆ లైఫ్లో ఆ అవకాశం అందరికీ రాదు. ఎంతోమంది ఎంతో డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు ఇలాంటి పుణ్యకార్యం చేయాలంటే కూడా వాళ్ళకు ఒక అదృష్టం ఉండాలి. వా దేవుడు నన్ను ఎంచుకున్నారు, పెద్ద మొత్తాలు నన్ను ఎంచుకుంది, కార్యం అప్పచెప్పింది, వాళ్ళిద్దరిని కలిపి పూజించాలి. అర్ధనాదేశ్వర శివశక్తిని ఎక్కడ కలిపి పూజించాం మనం వరల్డ్, కానీ అక్కడ వాళ్ళిద్దరిని కలిపి పూజించాలనే ఒక ఆదేశం ఇచ్చింది. దాన్ని నేను నిష్ఠతోటి ఇట్లా చేయడం జరిగింది. అది ఇంకా ఆమె దయ, మనమేమి దీంట్లో నేను ఇది ఇస్తే ఇది చేస్తేనే ఇది నాకు ఇది నేను చేస్తా అనే దాంట్లో కాదు. నేను మనస్ఫూర్తిగా నేను దేవుడి పని చేసినాను, దేవుడికి రాజకీయానికి సంబంధం లేదు.
దేవుడు దేవుడే, రాజకీయం రాజకీయం. నేను మంచివాడినని అమ్మవారు వాళ్ళు అనుకుంటే అది మన అదృష్టం, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ రెండేళ్లుగా కొంత పోరాట స్ఫూర్తి ఏమైనా తగ్గిందా అయిపోలేదో, ఎందుకంటే గతంలో చాలా ఇష్యూస్లో నేను దగ్గర నుంచి చూసా ఏసీపీలు సీఐల మీద మీరు గట్టిగా అరవటం, అంటే మీ కార్యకర్తల కోసం జనాల కోసం అంటే ఎదురు తిరిగి పోరాటం చేసిన స్ఫూర్తి ఉండేది. ఈ రెండేళ్లు ఏమన్నా తగ్గిందా? చాలా సున్నితంగా కనిపిస్తూ ఉన్నారు ఫేస్లో స్మైల్ అంతా. ఇప్పుడే మొదలు పెట్టినాం కదా, ఇప్పుడు నీకు మాట్లాడితేనే అర్థం కావాలి నాదేమన్నా తగ్గిందా ఎక్కువైందా అనేది నువ్వే డిసైడ్ చేయాలి. దాన్ని అంతేగాని కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఎల్లవేళలా ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ. మా కార్యకర్తలైనా నేనైనా కార్యకర్తలతో పాటే నేను, వాళ్ళు ముందడని నేను కాల వాళ్ళతో పాటు నేను. కాంగ్రెస్ పార్టీ ఎటువంటిది ఇచ్చినా నేను దానికి నాకు పోస్టులతో నాకు సంబంధం లేదు. ఖచ్చితంగా నేను ఏది మనము పార్టీ నాకు ఏది ఆదేశిస్తే దాని ప్రకారంగా నేను ముందుకు పోతా. ఇక్కడ వచ్చి టికెట్ నాకు వస్తుంది అని చెప్పుకున్నా నేను వాళ్ళకి డబ్బులు కొట్టాను. పార్టీ కోసం నువ్వేం చేస్తున్నావు అనేది నాకు అవసరం. పార్టీ కోసం పనిచేయి, ప్రజల కోసం పనిచేయి, నీతో పాటు ఉంటా. వాళ్ళతో పాటు లేకుండా నేను ఎమ్మెల్యేను కొట్టుకుంటే అది నీ ఇష్టం, ఇంకా అది నేను మేము సపోర్ట్ చేయం. చివరిగా కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? 10 డివిజన్లు ఉన్నాయి, చాలా పెద్ద నియోజకవర్గం. ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ కర్తలు, అఫ్ కోర్స్ మీరు కూడా కష్టాల్లో ఉన్నారు. ఏం చెప్తారు కార్యకర్తలకు చివరిగా? నేను ఒక విషయం చెప్తున్నా, చాలా కష్టపడుతున్నారు, అన్నిటి ఓర్చుకొని ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇంకొక నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మన కార్యకర్తలు పార్టీ కోసం ఎట్లయినా ఉన్నారు, ఇంకో బీజేపీలో మనసు చంపుకొని పనిచేస్తున్నారు, టీఆర్ఎస్లో బీజేపీలో అట్లాంటి కార్యకర్తలను ఆహ్వానిస్తున్నా, రండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. మీరు ఎవరికైనా పనిచేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. మీరు ఒకరి కోసం భయపడాల్సిన అవసరం లేదు. మీరు బీజేపీలో ఉన్న వాళ్ళు చాలామంది మనసు చంపుకొని పనిచేస్తున్నారు, ఇంకొంతమంది ఏ పార్టీలో పోయి పని చేయలేక ఇంట్లో కూర్చొని ఉన్నారు. అట్లాంటి కార్యకర్తలకు, అట్లాంటి లీడర్లకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు బయటికి రండి, పార్టీ కోసం రండి. మీకు ఎటువంటి స్థానం కావాలో నేను ముందుంటే చూసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు ఇచ్చిన మాట మీద నిలబడాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం, నిలబడతారు అఫ్ కోర్స్, ఎందుకంటే మీ పోరాటాలు మేము చూసాం కాబట్టి. కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఊపు తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది, తీసుకొస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మైపాల్ యాదవ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. చాలామంది కార్యకర్తలు మైపాల్ అన్న ఎక్కడికి వెళ్ళాడు, ఎవరెవరో నాయకులు వస్తున్నారు, వచ్చి తిరుగుతూ ఉన్నారు అన్న పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు మనకి ఫోన్లు చేయడంతో నేను ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశా. ఖచ్చితంగా ఒక మాటని మైపాల్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, పార్టీలోకి ఎవరైనా రావచ్చు, వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాం, కానీ మేము ఎమ్మెల్యే క్యాండిడేట్లము, మేమే ఎమ్మెల్యేలు అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు, మొదటి నుంచి ఉన్న కార్యకర్తలను కలుపుకునేవాడే నిజమైన నాయకుడు అవుతాడని చెప్పి మైపాల్ చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతుందని చెప్పి మైపాల్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.